తెలుగుదేశం పార్టీ లేదు కదండీ అలు లేకుండా ఇంకెందుకు పిలుస్తారు అంటే మద్దతు ఇచ్చే పార్టీలను పిలవాలనుకుంటే ఖచ్చితంగా టీడీపీని కూడా పిలుచుండొచ్చు ఇచ్చే పార్టీలు కాదు మద్దతు ఇచ్చే పార్టీలు అయితే వైసీపీ కూడా మద్దతిస్తుంది బిల్లులకి అలా కూడా పిలవాలిగా టిఆర్ఎస్ కూడా కొన్ని బిల్లుకి మద్దతు ఇచ్చింది అట్లాగే ఆర్టికల్ 370 కి దేశంలో ఉన్నటువంటి 95% పార్టీలు మద్దతు ఇచ్చింది ఎక్సెప్ట్ కాంగ్రెస్ పార్టీను కాశ్మీర్ వేర్పాటువాద పార్టీలు తప్పించి అందరూ మద్దతు ఇచ్చింది అప్పుడు అందరూ ఎన్డీలో భాగస్వాములు అవుతారా కాదు కదా ప్రాక్టికల్ గా మద్దతు ఇచ్చినా వీళ్ళందరూ వైసీపీ కలవాలని అయితే అనుకోవట్లేదు కానీ టీడీపీ అనుకుందిగా అనుకుంటుందిగా చెప్పట్లేదు ఇప్పుడు మానేసిందిగా ఇంత ముందు మాట్లాడింది ఇప్పుడు మానేయలా గతంలో అయితే మద్దతు ఇచ్చేశారు అంతా చేశారు ప్రయత్నించారు ఒక ఒకసారి వెళ్ళి టీ తాగి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు మరి గంటల గంటలు ప్రచారం చేసుకుని అది అవాస్తవా మొన్న వెళ్ళింది వెళ్ళి కలిసింది అవాస్తవా కంటి ముందు పోని తెరవెరకే మనం వదిలేద్దాం కంటి ముందు కనిపించినా కూడా అవాస్తవాలేనా కలవాలనుకునే ప్రయత్నాలు కాదా జగన్ గారు అంటే అధికార హోదాలో ముఖ్యమంత్రి హోదాలో కలుస్తారు 19 ముందు కలిస్తేనే కదా జగన్ గెలిచాడనే కదా వాళ్ళు బయటికి వెళ్ళిపోయింది జగన్ గెలిచాడన్న కారణం చూపెట్టినే కదా మరి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడే జగన్ కూడా మరి కలిసారు కదా అప్పుడు వీళ్ళే చెప్పారు కేసుల విషయంలో కలుస్తున్నాడు పదే పదే పద్దాగా వెళ్తాడు ఇప్పుడు కూడా మరి అట్లాగే అనుకోవచ్చు ఏం లేవు కాబట్టి మార్గదర్శి కూడా ఉంది దీని మీద కేసులు ఉన్నాయి దీని గురించి కలవచ్చు కూడా కాబట్టి వాదనలు వేరుగా ఉంటాయి ప్రాక్టికల్ గా ఏంటంటే తెలుగుదేశం పార్టీ అయితే